పడి 20 పశువులు మృతి చెందిన ఘటన విశాఖ ఏజెన్సీ పెదబాయిలు మండలం కోరవంగి పంచాయతీ చింతలవీధి గ్రామంలో చోటు చేసుకుంది. ఈ సంఘటనపై గ్రామస్తులు మాట్లాడుతూ పశువులు మేత కోసం వెళ్తుండగా మధ్యాహ్న కాల సమయంలో పెద్ద ఉరుములతో కూడిన భారీ వర్షంతో పాటు పెడుగు పడటంతో మేత మేస్తున్న 20 పశువులు అక్కడికక్కడే మృతి చెందాయని తెలిపారు. ఎన్నో ఏళ్ల నుంచి పశువులను పెంచుతూ వ్యవసాయ పనులకు ఉపయోగకరంగా ఉండేదని ఈ సంఘటన జరగడం వల్ల జీవనోపాధి కోల్పోయామని తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు గ్రామానికి సందర్శించి జరిగిన నష్టాన్ని అంచనా వేసి నష్టపరిహారం చెల్లించవలసిందిగా గ్రామస్తులు ప్రభుత్వానికి కోరుతున్నారు. పెదబాయిలు మండలము చింత కురవాంగి గ్రామం మన పంచాయతీ చింతలిది గ్రామము. నా పేరు అప్పారావు. మా పశువులండి 3 తలాలు చనిపోయింది. ఊరు కలిసి అలాగా 20 తలాలు చనిపోయింది. చనిపోయిన తర్వాత ఐటీడీఏ కానీ ప్రభుత్వం ఏమన్నా సహకారం చేస్తుందని మేము ఒక కోరుకుంటున్నాము. ఎప్పుడు చనిపోయిందన్న? మంగళవారం. ఓకే. ఎన్ని చనిపోయింది? 20 తలాలు. 20 తలాలు. ఓకే. నీవండి? నీది ఎన్ని చనిపోయింది? నాది 3. అందాది కలిసి ఊరిదంతా కలిసి 20 తలాలు చనిపోయింది. దున్నుకోవడానికి ఇబ్బందిగా ఉంది. మా బతుకులంతా కూలిపోయినట్టే ఉంది. ఏమన్నా ప్రభుత్వం ఐటీడీఏ కానీ కొద్దిగా సాయం చేస్తుందమ్మా అనేసి మేము ఇలా కోరుకుంటున్నాం. సలంగి సంతోష్ కుమార్. నేను గ్రామ వాలంటీర్గా చేస్తున్నాను. నా క్లస్టర్ నెంబర్ 13 చింతలవీధి బర్బుల గ్రామంలో వాలంటీర్గా చేస్తున్నాను. చింతలవీధి గ్రామంలో సుమారుగా 20 తలలు ఆవులు చనిపోవడం జరిగింది. దాంట్లో పాటు నేను ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, ఎమ్మెల్యే గారికి నేను తెలియజేశాను. కనుకావున పశువుల డాక్టర్ గారు కూడా వచ్చి పోస్ట్ మార్టం చేసి వెళ్ళిపోయారు. అందుకవున మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నామనగా అంటే రైతులకు ఎంతో కొంత నష్టపరిహారం ఇప్పిస్తారని మనవి చేసుకుంటున్నాం. నమస్తే. ఎప్పుడు ఎప్పుడు చనిపోయింది సార్? మంగళవారం నైట్ 2:30 గంటలకి చనిపోయింది. మీరు ఆ రోజు వచ్చారా? ఆ రోజే లిస్ట్ మందన చేశాం. విశాఖపట్నం జిల్లా ఏజెన్సీ మండలమైన పెదబాయిలు మండలం కొరవంగి పంచాయతీ చింతలవీధి గ్రామ పరిధిలో గత 2 రోజుల క్రితము అనగా మంగళవారము మధ్యాహ్నం సాయంత్రమున పశువులు మేతకు వెళ్ళిన సమయంలోనే పెరుగుపడంతో గత 20 ఆవులు ఎద్దులు కూడా చనిపోవడం జరిగింది. ఈ చనిపోయిన కారణంగా పశు వైద్య శాఖ వారు కూడా వచ్చేసి సందర్శించి పోస్టుమార్టం చేసి అన్ని విధాలుగా చూసి సందర్శించి వెళ్ళారు. కాబట్టి మాకు ఎద్దులు ఆవులు కూడా చనిపోయింది. కాబట్టి దానికి నష్టపరిహారం ఎంతో కొంత గవర్నమెంట్ నుంచి ఐటీడీఏ గారు కానీ లేదంటే సంబంధించిన అధికారులు కూడా స్పందించి మాకు నష్టపరిహారం ఎంతో కొంత ఇప్పించవలసిందిగా కోరడం. కొరంగి పంచాయతీలోని చింతలవీధి గ్రామంలోని చాలా ఘోరంగా ప్రమాదం జరిగింది. కాబట్టి చాలా బాధగా ఉంది. ఎందుకంటే అడవికి పశువులు మేత తినటానికి వెళ్ళి అతి సమయంలోనే పశువులు దిగి వచ్చే సమయంలోనే 4:30 ఈ పశువుల్ని పిడుగుపడడంతో అక్కడికక్కడే 20 పశువుల్ని ఆడ మొగ కూడా మృతి చెందింది. కాబట్టి మన ప్రభుత్వం వారు దీనికి వెంటనే స్పందించి ఆ పశువులు మరణించిన దగ్గర వచ్చి పల్లించి దానికి వెంటనే ప్రభుత్వం వాళ్ళు ఆర్థిక సాయం చేస్తారని లబ్ధిదారులు తరపున నేను మాజీ ఎంపీటీస్గా నేను స్పందిస్తున్నాను. కాబట్టి దయచేసి దీనికి వెంటనే అధికారులు కూడా వచ్చి పరిలించి దానికి వెంటనే స్పష్టంగా చూసి ఆర్థిక సాయం అందిస్తారని ప్రభుత్వం వాళ్ళు ఆర్థిక సాయం అందిస్తారని నేను లబ్ధిదారులు తరపున నేను